జిల్లాలో మండలానికి ఒక ధాన్యం గోదాము ఆరబోసుకునే కల్లాలు, డ్రయర్లు వంటి సదుపాయాలు కల్పించాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు చేవూరు వినయనారాయణ కోరారు. నెల్లూరు కలెక్టరేట్లో కార్యాలయంలోని అధికారులకు బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, సోమశీల జలాశయానికి ప్రమాదం పొంచి ఉందని, వెంటనే మరమ్మతులు చేసి జలాశయాన్ని కాపాడాలని, రైతుల్ని ఆదుకోవాలని కోరారు. జిల్లాలో నకిలీ విత్తనాలు, పురుగు మందులు అమ్ముతూ రైతుల్ని దగా చేస్తున్నారని, ఈ నకిలీ వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు వినతి పత్రం ద్వారా కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా నాయకులు పాల్గొన్నారు. పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఒక రైతాంగ సమస్యల విషయంలో ప్రభుత్వాన్ని మేల్కొల్పి ఆ యొక్క రైతాంగానికి న్యాయం జరిగేటట్టుగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతు సమస్యలపైన వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో సోమశిల ప్రాజెక్ట్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. సోమశిల ప్రాజెక్ట్ యొక్క మరమ్మతులు వెంటనే చేపట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటికే సీజన్ ప్రారంభమైంది కాబట్టి పంట కాలువలు మొత్తం కూడా మరమ్మతులు చేయాలా, ఆఖరి ఆయకట్టు కూడా నీరందించే విధంగా ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. అదే రకంగా ఇవాళ మార్కెటింగ్ సౌకర్యాలు లేక, కళ్ళాలు లేక, డ్రెడ్జింగ్ ఏదైతే ఉందో ఈ యొక్క రైతాంగానికి ప్రతి యొక్క మండలంలో కానీ ప్రతి యొక్క మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపరచాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రాష్ట్రం కాబట్టి అన్నదాతలను ఆదుకోవాలని, గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా రైతాంగం పూర్తిగా నష్టపోయారు, ఈసారైనా సరే ఈ ప్రభుత్వం మేల్కొల్పని వీళ్ళకి సహాయం చేయాలని కోరుతూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. మా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో కూడా జిల్లాలో ఉన్నటువంటి జిల్లా రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి సాధ్యమైనంత త్వరగా రైతు సమస్యలను పరిష్కరించుకునే విధంగా, గత ప్రభుత్వంలో నష్టపోయిన రైతులందరికీ కూడా ఈ ప్రభుత్వంలో ఏ విధంగా నష్టపోయారు, వాళ్ళకి ఏ విధంగా నష్టపరిహారం చెల్లించాలా, రైతులు ఇంకా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ఏ రాయితీలు వంటివి ఇవ్వాలనే దాని గురించి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మన సోమశిల జలాశయం సుమారుగా తమిళనాడుకి తాగునీరు, మన ఆంధ్రప్రదేశ్లోని మూడు జిల్లాలకి సాగునీరు, శ్రీసిటీ వంటి పారిశ్రామికానికి కూడా తాగునీరు అందించేటటువంటి బృహత్తమైన ప్రాజెక్టు సోమశిల జలాశయం ఈరోజు పూర్తిగా ఆప్రాన్ దెబ్బతిని శిథిలావస్థలో ఉండి ఎప్పుడు కూలిపోతుందని చెప్పలేని పరిస్థితిలో ఉంటే, గత ప్రభుత్వం నిమ్మకి నీరెక్కినట్టు మాకు రైతుల గురించి పట్టదన్నట్టుగా చోద్యం చూస్తూ ఉండింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 100 కోట్లు మరమ్మతులు చేయిస్తామని చెప్పి తీసుకొచ్చి 100 కోట్లు ఖర్చు అయిపోయినా కానీ అక్కడ మరమ్మతులు కాకపోయినా కానీ గత ప్రభుత్వం నిద్రలో ఉండింది. ఈ రోజు బుచ్చిరెడ్డిపల్లెలో ఉన్నటువంటి కనిగిరి చెరువు 7 మండలాలకి సాగునీరు తాగునీరు అందించేటువంటిది, 140,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు ఈరోజు పూర్తిగా గత ప్రభుత్వంలో మట్టి మాఫియా వల్ల, గ్రావెల్ పూర్తిగా దవ్వడం వల్ల కనిగిరి చెరువు కరకట్టలో తొలగిపోయి ఆప్రాన్ దెబ్బతిని ఆ వాల్ పూర్తిగా కూడా పగిలిపోయి ఎప్పుడెప్పుడు వాన్ వస్తే పడిపోయేదానికి సిద్ధంగా ఉన్నా కానీ గత ప్రభుత్వ పాలకులు గ్రావెల్ తోలుకోవడానికి చూపించినటువంటి శ్రద్ధ, ఇటువంటి నీటి ప్రాజెక్టుల గురించి చూపించకుండా ఉండడం వల్ల ఈరోజు రైతులు దీనస్థితిలో ఉండాల్సి వచ్చిన పరిస్థితి. అంతేకాకుండా ఈరోజు నకిలీ పురుగు మందులు రాజమేలుతా ఉన్నాయి. రైతు చేలోకి ఏ మందు వాడితే ఏమవుతుందని చెప్పి భయానికి వాడక నష్టపోతా ఉన్నాడు. పురుగు మందుల మీద నియంత్రణ లేదు, నకిలీ విత్తనాలు వస్తున్నా వాటి మీద నియంత్రణ లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా కానీ వెంటనే నకిలీ మందులు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించి, ఇంకొకరు నకిలీ మందులు అమ్మాలంటేనే భయపడే విధంగా వాళ్ళని శిక్షించాలా, ఒరిజినల్ విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా నిఘా పెట్టాలని చెప్పి ఈ వెంటనే ఈ 2 ప్రాజెక్టులను కూడా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించి రైతులను కాపాడాలని చెప్పి ప్రతి మండల కేంద్రంలో కూడా ధాన్యం గోడౌన్లు, కల్లాలు, డ్రయర్లు లాంటివి రైతులకు అందుబాటులో ఉంచి రైతులను ఆదుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని ఈరోజు మేము వినతి పత్రం ద్వారా కోరడం జరిగింది. మురళీకృష్ణనాయుడు, నేను భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఒక్కసారి గత ప్రభుత్వం చేసిన తప్పులు మళ్ళీ జరగకుండా, గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి ఈ జిల్లా వాసయ్యండి, ఇరిగేషన్ మంత్రి ఈ జిల్లా వాసయ్యండి, టీఎంసీకి క్యూసీకి తేడా తెలియని మంత్రులు పనిచేసిన జిల్లా, వ్యవసాయం తెలియని పనిచేసిన వ్యవసాయం గురించి తెలియకుండా పనిచేసినటువంటి మంత్రి ఉన్న జిల్లాలో మనం ఉండటం దౌర్భాగ్యం.
ఇప్పుడైనా అధికారులు ప్రభుత్వం మారింది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. పక్కా ప్రణాళికతోటి ముందుకు పోయి నీటి యాజమాన్యాన్ని కానీ, ఎరువులు కానీ, అలాగే విత్తనాలు కానీ ఒక క్రమ పద్ధతిలో రైతుల్ని మోటివేట్ చేస్తూ ఖచ్చితమైన సీజన్లో అన్నీ అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము కలెక్టర్గా దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఖచ్చితంగా మేము ఎన్డీఏ పక్షాన, ఉమ్మడి ప్రభుత్వంలో రైతుల పక్షాన ఉంటాం, రైతులకు అన్ని విధాలుగా సహకరిస్తాం. గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా ఖచ్చితంగా మేము ముందుండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. నారాయణ మాతృసేవ పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.